మెదక్ జిల్లా పాతూరు గ్రామం మెదక్ మండలంలో అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో పాల్గొన్న హైకోర్టు సీనియర్ న్యాయవాది బీజేపీ సీనియర్ నాయకులు తాళ్ళపల్లి రాజశేఖర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ గొప్పతనాన్ని వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాల ఎల్లయ్య, ఎస్ నరసింహులు, తునిగండ్ల ప్రభాకర్, బీజేపీ మెదక్ మండల అధ్యక్షులు ఆకుల ప్రభాకర్, కోటి కుమార్, ఎన్ సురేష్, కె హరికృష్ణ, డి అనిల్, జి ఎల్ఎం, సి డి రాజు, సిహెచ్ అరుణ్, డి డేవిడ్, ఎన్ భరత్, ఏ హరికృష్ణ, ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత, ఆర్థికవేత్త, విదేశాల్లో మన స్వదేశంలో డాక్టరేట్ పుచ్చుకొని అణగారిన వర్గాలని సమ సమాజ నిర్మాణం కోసం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే, రాజ్యాంగం లోపల ఏ విధమైనటువంటి అధికరణను పొందుపరిస్తే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి న్యాయం జరుగుతుందో ఆలోచించి ముందు తరాల భవిష్యత్తుని ముందే నిర్ణయించి ఎటువంటి రాజ్యాంగ నిర్మాణం జరగాలో వారి శత్రుతను నిజంగా బలహీన వర్గాల లోపల ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని, ఆర్థిక పరిస్థితుల్ని అర్థం చేసుకొని రాజ్యాంగంలో పొందుపరిచి నవభారతానికి కావలసిన విధంగా రాజ్యాంగాన్ని అందించి మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచి ఇంకా అందరి మనసుల్లో, గుండెల్లో ఈ భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంతసేపు అంబేద్కర్ గారు బతికే ఉంటారు. వారు చిరస్మరణీయులు, వారు నిరంతరం అందరి గుండెల్లో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జై హింద్.